మనవూరు మనబడి జాతీయ ఉపాధి హామీ పథకం చేగుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ అధ్యక్షతన అధికారులకు ప్రజా ప్రతినిధులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు కోసం మనవూరు మనబడి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగిందని ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ తెలిపారు. ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు పనులు త్వరితగతిన పూర్తి చేయే విధంగా చూడాలని అన్నారు. పాఠశాలలో పనులు చేపడితే బిల్లులు వెంటనే చెల్లించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పనులు చేస్తే వెంటనే బిల్లులు వస్తాయని, పనులు చేసిన తర్వాత బిల్లులు వస్తాయా రాబోవో అని అనుమానాలు వీడాలని ఆయన ప్రజా ప్రతినిధులకు సూచించారు. పంచాయతీరాజ్ ఏఈ పవన్ మాట్లాడుతూ, పనులు చేసిన వారికి వెంటనే రికార్డ్ చేసి బిల్లులు ఇప్పించడం జరుగుతుందని, ప్రజా ప్రతినిధులు పనులు చేస్తే బిల్లులు వస్తాయో రావనే సందేహాన్ని వీడాలని, పనులు చేసిన వెంటనే బిల్లులు ఇప్పించడం జరుగుతుందని ఆయన భరోసా కల్పించారు. మన ఊరు మనబడి మండల ఇన్ఛార్జి రమేష్ మాట్లాడుతూ, నిధుల కొరత లేదని, అకౌంట్లో డబ్బులు జమ చేసి ఉన్నాయని, పనులు చేపట్టిన వెంటనే బిల్లులు కూడా చెల్లించడం జరుగుతుందని, మండలంలో చిన్నగన్పూర్ చందాయిపేట చేగుంట ఇబ్రహీంపూర్ పాఠశాలలకు సంబంధించి 30 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, వారికి సంబంధించిన పాఠశాలల్లో మౌలిక పనులు కల్పించాలని ఆయన ప్రజా ప్రతినిధులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, ఇరిగేషన్ ఏఈ మమత, జూనియర్ అసిస్టెంట్ విజయ్, సర్పంచులు అశోక్, రాములు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలచంద్రం, వెంకట్రామరెడ్డి, ప్రభాకర్, రాము, ఆంజనేయులు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. సో ఇప్పుడు మీకు పాత రూల్స్ ఉన్నాయి, 5 పాత్రలు 3 2 కట్టారు ఏం కాదు. మనం మెయిన్ యూస్ వరకు ఇప్పుడు ఒక స్కూల్స్ కి టీచర్స్ కి తెలుసు. ఇప్పుడు మనకు పాత రూల్స్ ఇప్పుడు గర్ల్స్ కి కావాలనుకుంటున్నారు, ఫస్ట్ గర్ల్స్ కడదాం, బాయ్స్ కంటే బాయ్స్ కి కడదాం. ఇప్పుడు ఎవరికైతే ఏది తక్కువ ఉన్నాయో వాళ్ళకు పోదాం, అక్కడ స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఆల్రెడీ మన అకౌంట్ లో డబ్బు కూడా ఉంది కాబట్టి మన పేమెంట్ లో ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి చైర్మన్ మనం చెప్తే ఇంటారు కాబట్టి చైర్మన్ కూడా మనకు తెలుసు, వాళ్ళ చెప్తుంటే వాళ్ళ సంతకం తోటే మనం బాగా సమస్య ఎక్కడ లేదు. ఇప్పుడు ఏంటంటే మనకు ఎంపీ రికార్డు కాకపోతే ఇబ్బంది అయిన విషయంలోనే మీరు గౌరవ అధ్యక్షుల వారికి చెప్పడం జరిగింది. మరి వారు కూడా మనకు సూచనలు చేసింది, ఏఈ గారు కూడా సూచనలు చేసింది కాబట్టి మనం మన మండలంలో ఇట్లా పెండింగ్ ఉంటే మనకే చెడ్డపేరు కాబట్టి కొన్ని యాక్షన్ తీసుకున్నట్టుగా మన పేపర్లో చదువుతున్నాం కాబట్టి మనం కొద్ది ఇనిషియేటివ్ తీసుకొని మన లెవెల్లో ఇక్కడ మన పాఠశాల గురించి మనం శ్రద్ధ తీసుకుంటున్నాం. అంతే సార్.